8 ఏళ్ల వయసులోనే రాకెట్ పట్టినా విజయం అంత సులువుగా చిక్కలేదామెకు. సాధారణ క్రీడాకారిణిగా ప్రయాణం మొదలుపెట్టి ఓటమి నేర్పిన పాఠాలనే గెలుపుకు బాటలుగా మలుచుకుంది. నిరంతర సాధనతో 1 ఏడాదిలోనే జాతీయ అంతర్జాతీయ వేదికలపై చరిష్మా చాటింది. సరైన కోచింగ్, స్పాన్సర్లు లభిస్తే మరిన్ని పథకాలతో సత్తా చాటుతానంటున్న విజయవాడ యువ షెట్లర్పై కథనం. ఎప్పుడూ హుషారుగా గంతులు వేయటం చూసి బ్యాడ్మింటన్లో చేర్పించాడు ఈమె తండ్రి. అప్పటి నుంచి అదే ప్రపంచంగా మార్చుకుంది. ప్రారంభంలో పోటీల్లో తడబడిన అకుంఠిత దీక్షతో సాధన చేసి పేరుకు తగ్గట్టే ఆటతో మంచి ప్రదర్శన ఇస్తూ పతకాలతో దూసుకుపోతోంది. ఈ మధ్య జర్మనీలో జరిగిన మహిళల సింగిల్స్ లో రాకెట్ తో మెరుపులు మెరిపించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సరైన వసతి సదుపాయాలు అందుబాటులో లేకున్నా బ్యాడ్మింటన్లో పతకాల పంట పండిస్తోంది విజయవాడ వాసి తమిరి సూర్య చరిష్మా. ఈమె తండ్రి నవీన్ స్వర్ణకారుడు. చిన్నతనంలో ప్రతిరోజు తండ్రితో పాటు స్టేడియంకు వెళ్తూ బ్యాడ్మింటన్ ఆటపై మక్కువ పెంచుకుంది. 4వ తరగతి నుంచే సాధన మొదలుపెట్టినా కరోనా ముందు వరకు ఓటములే ఎదురయ్యేవి. ఆంధ్ర శాప్ కోచ్ భాస్కర్ శిక్షణ చరిష్మా ఆటతీరును పూర్తిగా మార్చేసింది. లోపాలు సరిదిద్దుకుంటూ మునుపెన్నడూ చూడని రీతిలో ఆటలో రాటుదేలింది. జిల్లా స్థాయి పోటీలు మొదలుకొని క్రమంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. 2023 నుంచి 2024 మధ్య అద్భుత ఫామ్ను ప్రదర్శించి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం భారత జూనియర్ ర్యాంకింగ్స్ లో చరిష్మాది 2వ స్థానం, సీనియర్స్ లో 12వ ర్యాంకుకు చేరింది. ఏడాది వ్యవధిలోనే ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్, ఖేలో ఇండియా, ఎస్జీఎఫ్ ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలిచి వరల్డ్ జూనియర్స్ కి ఎంపికైంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డచ్ జర్మనీ పోటీలకు అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా 4 సింగిల్స్ ప్లేయర్లను ఎంపిక చేయగా వారిలో మొదటి స్థానంలో నిలిచింది చరిష్మా. 4th క్లాస్ నుండి సీరియస్గా తీసుకున్నా ఇంకా బ్యాడ్మింటన్. ఇంకా 3 సెషన్స్ లైక్ మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేదాన్ని. పెద్ద డిస్ట్రిక్ట్ నుండి స్లోగా స్టేట్ ఆడాను. స్టేట్లో కూడా జూనియర్ 17, 15, 13 అండర్ 13లో రన్నర్ వచ్చాను ఫస్ట్. నెక్స్ట్ 15, 17 అట్లా విన్నర్ అవడం అయింది. దాని తర్వాత స్లోగా ఇంకా నేషనల్స్ ఇయర్ వచ్చింది నాకు. నేషనల్స్ టైటిల్ కొట్టడం, ఫస్ట్ నేషనల్ టైటిల్ హైదరాబాద్లో కొట్టాను ఇయరే. తర్వాత స్లోగా సీనియర్ ర్యాంకింగ్ నెక్స్ట్ ఆడాను. దాని తర్వాత మళ్ళీ ఖేలో ఇండియా, తర్వాత ఎస్జీఎఫ్ఏ స్కూల్ గేమ్స్ నేషనల్స్ విజయవాడలో జరిగింది అది. దాంట్లో ఓ విన్నర్ అయ్యాను. మళ్ళీ దాని తర్వాత ట్రైల్స్ జరిగాయి. ట్రైల్స్లో ఆడి ఫస్ట్ పొజిషన్ వచ్చింది అందులో ఫస్ట్. తర్వాత లక్నో తీసుకెళ్లారు క్యాంప్కి. లక్నోలో ఒక 15 డేస్ క్యాంప్ చేశారు. అయిపోయాక అక్కడి నుంచి అటు మమ్మల్ని డచ్ జర్మనీ తీసుకెళ్లారు. అక్కడ జర్మనీలో బ్రాంజ్ వచ్చింది. చాలా డిఫరెంట్ ఉండేది ఆ గేమ్ కూడా. ప్రతిదీ ర్యాలీ గేమే. అక్కడ చాలా నేర్చుకున్నా అక్కడి నుండి నేను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది జర్మనీ టోర్నమెంట్ అనేది. డచ్ పోటీలో విఫలమైన జర్మనీలో జరిగిన అంతర్జాతీయ మహిళల సింగిల్స్ పోటీలో కాంస్య పతకంతో మెరిసింది చరిష్మా. సరైన స్టేడియం, క్రీడా వసతులు లేకున్నా తండ్రి గురువు ప్రోత్సాహంతోనే ఈ స్థాయికొచ్చారని చెబుతోంది. ప్రోత్సాహం లభిస్తే మున్ముందు ఇలాంటి మరిన్ని పతకాలు సాధించగలనని ధీమా వ్యక్తం చేస్తోంది. మహానగరాల్లో శిక్షణ ఇప్పించే స్తోమత లేకపోవడంతో స్థానిక స్టేడియంలోనే తన కుమార్తె సాధన చేసి ఈ స్థాయికి చేరిందంటున్నాడు చరిష్మా తండ్రి. టాప్ లో ఉన్న ఇలాంటి వాళ్లకి ప్రభుత్వం, స్పాన్సర్లు సహకరించి ప్రోత్సహించాలని కోరుతున్నాడు. యాజ్ ఎ స్పోర్ట్స్ లవర్ నాకు స్పోర్ట్స్ ఆడాలని బాగుంటుంది. నేను బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేవాడిని జనరల్ గా.
అప్పుడు నాతో పాటు తనని అలా స్టేడియంకి తీసుకెళ్తా ఉండేవాడిని. తనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు ఉండేవాడు. ఆ బ్యాట్ పట్టుకుని, ఆ పక్కన వాళ్ళు బ్యాట్ పట్టుకుని అట్లా కొట్టడం ఎన్ని చేస్తూ ఉండేది. అలా స్లోగా ఆడటం స్టార్ట్ చేసింది. డచ్లో అంత గొప్పగా రానికపోయినా జర్మనీలో బాగా ఆడి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అది కూడా బాగా టఫ్ ఫైట్ అయింది. ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళటం అనేది చాలా హ్యాపీ అండి. అందులో మనం ఇక్కడున్న ఫెసిలిటీస్లో మన ఆంధ్ర శాప్ దగ్గర నుంచి సెలెక్ట్ అయిన కోచ్ కే భాస్కర్ గారు మొత్తం హయాంలోనే ఈ కోచింగ్ జరిగింది. ఆయన వల్లే మేము పాప ఇంత దూరం వెళ్ళగలిగింది. మొదట్లో చెరిష్మా ఆట సాదాసీదాగా సాగిన కఠోర సాధనతో ఏడాది వ్యవధిలోనే జూనియర్ సీనియర్ ర్యాంకింగ్ అందుకుందని అంటున్నాడు కోచ్ భాస్కర్. ఖేలో ఇండియా పథకం కింద ఆంధ్రలో ఒక్క స్టేడియం అయినా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లో తన స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టగలిగింది. తర్వాత నేషనల్స్ లో నేషనల్ ర్యాంకింగ్ జూనియర్ ర్యాంకింగ్ కొట్టింది. ఇమీడియట్ గా నేషనల్ సీనియర్ ర్యాంకింగ్ లో ఫైనల్స్ ఆడింది. తర్వాత ఖేలో ఇండియాలో గోల్డ్ మెడల్ కొట్టింది. తర్వాత రీసెంట్గా తను ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయింది. నెదర్లాండ్స్ జర్మన్ ఓపెన్లో మన ఒకే ఒక అమ్మాయికి మన మెడల్ వచ్చింది. అవుట్ ఆఫ్ 15-16 మెంబర్స్ సెలెక్ట్ అయితే మన అమ్మాయికి ఒక అమ్మాయికి బ్రాంజ్ మెడల్ వచ్చింది మన జర్మన్ ఓపెన్లో రీసెంట్గా. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే ఎక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఖేలో ఇండియా సెంటర్స్ అనేది లేనిలేదు బ్యాడ్మింటన్. అట్లీస్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఖేలో ఇండియా సెంటర్స్ తీసుకొని వస్తే చాలామంది పిల్లలకి చాలా విధంగా ఉపయోగపడుతుంది. మన ఇట్లాంటి బడ్డింగ్ సిస్టమ్ చాలా మందిని చూడొచ్చండి మనం గ్యారంటీగా. పదే పదే ఓటములు వెక్కిరించిన పట్టుదలతో గెలుపు తలుపు తట్టింది చెరిష్మా. ఏడాది వ్యవధిలోని అనితర సాధ్యమైన ఆట తీరుతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇదే తరహాలో బ్యాడ్మింటన్ లో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకోవాలని ఆకాంక్షిస్తోంది. 8 ఏళ్ల వయసులో సాధారణ క్రీడాకారిణిగా బ్యాడ్మింటన్ లో తన ప్రస్థానం కొనసాగించిన సూర్య చెరిష్మా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జర్మనీలో పతకాలు సాధించి అందరినీ అబ్బురపరుస్తూ ఉంది. ఒలింపిక్స్లో మెడల్ సాధించటమే లక్ష్యంగా తన భవిష్యత్తులో ఇంకా సాధన కొనసాగిస్తానని చెబుతుంది. మరోవైపు ఆర్థిక సాయం అందిస్తే ఇంకా ఇటువంటి పతకాలు ఎన్నో సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.